నవ్వురు కుందకు వీరన్న స్వామిని కొలిచ తందుకు నేను పోతున్నవురు కుందకు వీరన్న స్వామిని కొలిచతందుకు అంతులేని మహిమలున్నా వీరన్న మన చింతలన్నీ బాపునంటా ఓయమ్మా అంతులేని మహిమలున్నా వీరన్న మన చింతలన్నీ బాపునంటా ఓయమ్మా అమ్మ నేను పోతున్న ఊరు కుందకు వీరన్న స్వామిని కొలిచతందుకు అమ్మ నేను పోతున్న ఊరు కుందకు వీరన్న స్వామిని కొలిచతందుకు ఎన్నో కష్టాలతో అరిగోసలు పడుతున్న భూలోక జనులను కాపాడదలసి ఆ వైకుంఠవాసుడు శ్రీలక్ష్మి నరసింహుడు తన అంశతో ఒక కారణ జన్ముణ్ణి ఉట్టించనంట అతడే ఉరుకుంద వీరన్ననంటనే ఓ నాయమ్మా వీరన్న నామంతో ఆ దేవుడు ఈ ధరణి పైన అవతరించే ఓయమ్మా దివ్యమైన రూపంతో వీరన్న ఈ దీనులగా పాడే మాయమ్మా ఉన్నట్టి శక్తిని రూపించి అజ్ఞాన చీకట్లు అంతమొందించెనమ్మా కలిమాయలు తరిమి భక్తిని పెంచెనమ్మా కలిమాయలు తరిమి భక్తిని పెంచెనమ్మా అదృశ్య రూపాన భక్తులకు ఆపదల్ల తోడు నిలిచినాడే ఓయమ్మా కష్టమున్నదంటే చాలు ఓయమ్మా కనిపించకుండా వచ్చి కన్నీళ్ళు దుడిసెనే పేరు యాదు చేసుకొని శరణంటే వారు దలుసుకున్న కోరికలన్నీ తీర్చిండే కౌతాల మండలంలో ఉరుకుంద గ్రామం చేరి రావి చెట్టు కింద కూసుండి వచ్చిన వారు చెప్పకుండానే మనసులున్న కోరికలు తెలుసుకొని తీర్చే అదే రావి చెట్టులో లీలమై లీలా రూపంతో మహిమలు చూపుతుండే ఆ వీరన్నా తలచుకుంటే చాలునమ్మా ఓయమ్మా తల మీద గొడుగవుతుండే వీరన్నా పిలిచినంతనే పలికే ఓయమ్మా ఇలా వేల్పై ఉంటుండే ఆ స్వామి క్షేత్రమందే సిరిలిచ్చే మాయమ్మ శ్రీలక్ష్మీదేవి కూడా వేప చెట్టులోన వెలిసి ఉన్నదంట వేవేల పూజలు అందుకుంటున్నదంట వేవేల పూజలు అందుకుంటున్నదంట తరముగాని మైమలే ఓయమ్మ అంత గొప్ప క్షేత్రమంటనే ఉరుకుందా ఏటేట స్వామికి తిరునాళ్ళు అబ్బజూడనికి జాలవే రెండు కళ్ళు ఏటేట స్వామికి తిరునాళ్ళు అబ్బజూడనికి జాలవే రెండు కళ్ళు ఊరు ఊరు దరలి వచ్చి ఓయమ్మ ఉప్పొంగిపోయి చూస్తారంట ఉత్సవాలు ఊరు ఊరు దరలి వచ్చి ఓయమ్మ